సాయంత్రం పద్మనాభంగారి మేడలోని గదిలో సెకండ్ ఫారం చదివే ఆయన కుమార్తెకు ట్యూషన్ చెప్తున్నాడు అవతలి గదిలో ఎవరో చుట్టాలో స్నేహితురాన్రో వచ్చిన హడావిడి స్పష్టంగా వినిపిస్తోంది శిష్యురాలు త్వరగా తనను వదిలించుకుని వెళ్లే ప్రయత్నంలో ఉంది కాని తనే పట్టుదలతో ఆమెకు పాఠం చెప్తున్నాడు ఆమె అన్యమనస్కంగా ఉండటం వల్ల కోపం వచ్చింది అంతకన్నా అవతలి గదిలోని నవ్వులు పరాచికాలు వాటిని తమకు ఎగుమతి చేసే వ్యక్తులు తన క్రోధానికి కారకులయ్యారు ఏం చేయటమో తోచక నానా అవస్థపడే సమయంలో చిట్టి చిట్టి అంటూ లలిత నవ్వుకుంటూ ప్రవేశించింది ఇక చిట్టి ఈమెను చూడగానే తన చదువు మాస్టరు ఈ ప్రపంచమే మరిచిపోయి లలిత దగ్గరికి పరిగెత్తింది కాని లలిత పరిస్థితంతా క్షణంలో మారిపోయింది నవ్వుతో కలకలలాడే ఆమె ముఖాన్ని కారుమేఘం కమ్మివేసినట్టయింది చేయరాని పొరపాట్లు చేసినట్లు చూడక ఎవరికూ చేసినట్లు దాని తాలూకు పశ్చాత్తాపంతో వేగిపోతున్నట్టు బాధపడింది ఎదురొచ్చి కాబులించుకునేందుకు సిద్ధంగా ఉన్న చిట్టిని కూడా గమనించకుండానే సారీ మీ చదువు పాడుచేశాను అందామె ఆమె ఆనందాన్ని పాడుచేసిన తననే ఆమె క్షమార్పణ వేడటం ధనికులింట ఆచారమేమోనని బాధతో బిక్కిరవుతున్న తనకు ఊపిరి పీల్చుకునే సావకాశం కలిగింది తన పట్ల ఇంత దయగా మాట్లాడేవారుంటారని తనెన్నడూ తలచలేదు పర్వాలేదు అని తలవంచుకున్నాడు ఈ లలితను చూడటం తనకిది మొదటిసారి కాదు ఆమె తనకు క్లాస్మేట్ కూడాను క్లాసులో ఉన్న ఐదారుగురు ఆడపిల్లల్లోనూ ఈమె అన్నింటా మిన్న ఒకటి రెండుసార్లు తనతో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ తనే దులుపుకొని పారిపోయాడు అదంతా తనకు గుర్తుంది ఇంతకు పూర్వం జరిగిన ఆ చిల్లర సంఘటనను గూర్చి ఎన్నడూ ఆలోచించలేదు ఇక ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఒక విధంగా తనకు కొత్త సమస్యని తెచ్చిపెట్టింది మొదటిది ఆమె పరిచయం చేసుకోవాలనుకున్నా తను పారిపోయి పరాభవించటం రెండవది తన జీవిత రహస్యం ట్యూషన్లు చెప్పుకొని నానా అవస్థలు పడుతున్న సంగతి ఈమెకు తెలియటం విద్యార్థులెవరికీ తెలియకుండా అతి మెలకువగా తను చేస్తున్న ప్రయత్నానికి ఈనాడు భంగం వాటిల్లింది ఇక ఈమె ఈ పెద్దింటికి ఆత్మీయురాలి అయ్యుండవచ్చు కనుక తనను గూర్చి చెడుగా చెప్పినా చెప్పవచ్చు ఏమైనా తను ఈ ఇల్లు మానుకోవటం ఉత్తమం ఇంతలో ఇల్లాలు రమణమ్మగారొచ్చింది నిశ్చేష్టులై నిలబడ్డ లలితను తనను చిట్టిని చూస్తే ఆమెకేమీ అర్థమవలేదు లలిత ఆయన అమ్మాయి చూటర్ రాజారావు గారు అని పరిచయం చేసింది ఆమె ఆయన నాకు తెలుసు నా క్లాస్మేట్ కూడాను నేను ఆయనకు తెలియదనుకుంటాను అని కాస్తాగి నమస్కారం మాస్టారు కాదు నమస్కారం కవిగారు అని నమస్కరించింది తన పరిస్థితి ఘోరంగా తయారైంది ఈమె హృదయపూర్వక నమస్కారాన్ని చేసిందో లేక ఎగతాళిగా చేసిందో అర్థం కాలేదు ఆమె తనను నిందించినా హేళన చేసినా అవమానించినా భరించలేక కాదు అన్నిటికన్నా కవిగారు అని ఎందుకన్నదో అసలే అర్థం కాలేదు ఎలాగో సంభాళించుకొని కాస్త ఆలస్యమైన ప్రతి నమస్కారం చేశాడు విచిత్రంగా ఉందే ఆయన నీకు తెలియటం అయి ఉండి ఆయనకు నీవు తెలియకపోవటం ఏమిటి అందా ఇల్లాలు లలిత జవాబు చెప్పకుండానే చిలిపిగా తనవైపు చూసి నవ్వింది ఆ అనుమానం అలాగే ఉండగా అంటావేమిటి అంది గారు నీకు తెలియదా పిన్ని వీరు రాజు అనే మారు పేరుతో కథలు రాస్తుంటారు అంది లలిత తన సంగతి ఎవ్వరికీ తెలియదనుకున్న తను దిగ్భ్రాంతుడయ్యాడు మాట్లాడేందుకు తనకేమీ మిగల్లేదు తప్పించుకునేందుకు మరో దారీ లేదు అట్లాగా కొన్ని కథలు నేను చదివాను ఏమండీ మాస్టారు ఎప్పుడు మాత్రమైనా అన్నారు కారే అంది రమణమ్మగారు ఆ ఏదోలేండి అని చెప్పరించాడు తను బాగా రాస్తారు పిన్ని అచ్చైన వారి కథలన్నీ నా దగ్గరున్నాయి పంపుతాను చూడు అంది లలిత మాట్లాడేది పిన్నితో అయినా ఆ మాటలు తనను ఉద్దేశించే పంపవే తల్లి మధ్యాహ్నం మరీ తోచక చస్తున్నాను అందామె తనకు వల్లమాలిన సిగ్గయింది ఇంకే సందర్భంలోనూ అయితే ఈ పొగడ్తను వేరొక విధంగా ఆనందించగలిగేవాడు కాని ఇక్కడ తను కుంచుకుపోవాల్సొచ్చింది ఏమే చిట్టి బాగా చదువుకుంటున్నావా ఇంతసేపటిగాని తనను పలకరించనందుకు చిట్టికి కోపం వచ్చింది కాని వీరి సంభాషణను బట్టి మాస్టారు సామాన్యులకారిని తెలుసుకుని వారి శిష్యరికం లభించినందుకు గర్వం కలిగిందామెకు ఆ పొగడ్తల్లో తనకు కూడా భాగమున్నంత తృప్తి కలిగింది కనుకనే లలిత పలకరించగానే ముడుచుకునిపోయిన ఆమె ముఖం వెంటనే వికసించింది చదువుతున్నానక్కాయ్ నువ్వు బాగా చదువుకుంటున్నావా అంది చిట్టి తన పట్ల చూపిన మర్యాదనే పట్ల కూడా చూపవలసిన బాధ్యత ఉన్నదని దాని అంచనా ఏదో చదువుతున్నాన్లే మనిద్దరి చదువుల సంగతి మీ మాస్టారికి బాగా తెలుసు అంది లలిత నవ్వుతూ మాస్టారు పని నీళ్లలో మునిగిపోతున్నట్టు తయారైంది తన ఆధిక్యతను వారు స్పష్టంగా గుర్తిస్తున్నప్పటికీ తనకు వెగటుగా వికారంగా తోచింది ఎంత త్వరగా ఈనాటికి ఇక్కడ్నుంచి బయటపట్టమా అనే ఆలోచనలో పడ్డాడు సరే నేనొస్తాను పిన్ని పత్రికలు పంపటం మర్చిపోబాక తప్పకుండా పంపుతాగా వస్తానే చెట్టి ఆదివారం నాడొచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను వస్తాను మ్యాస్టారు అని చిరిపిగా నవ్వుతూ తిరిగి నమస్కరించింది ఇప్పటికే మతిపోయిన మాస్టారు జవాబు చెప్పలేకపోయారు పిన్నితో పాటు లలిత కూడా నిష్క్రమించింది గాలివాన వెలసినట్లై తను మళ్లీ ఈ ప్రపంచంలోకి పడ్డాడు మాస్టారు అంది చిట్టి ఆ ఆ అని మూలిగాడు మా కూడా మీరు ట్యూషన్ చెప్తున్నారా అంది తన చదువు సంగతి మాస్టారుకే తెలుసని లలిత అనటానికి చిట్టి తీసిన అర్థం ఇది లేదు 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 మీ లలితక్కాయ్ కాలేజీలో చదువుతోంది కదూ నే చదివే క్లాసే అన్నాడు చిట్టికి అర్థమైంది తర్వాతి కార్యక్రమం కోసం ఆమె వేచి ఉంది కాని మాస్టారికి అంతా అగమ్య గోచరంగా తయారైంది ఇక్కడ తనను ఎదుర్కొన్నది అభిమానమో అవమానమో తేల్చుకోలేకుండా ఉన్నాడు మరింక చదువు చెప్పబుద్ధి కాలేదు చూడు చిట్టి నాకు తలనొప్పిగా కానీ తన మాట పూర్తికాక మునుపే మా ఇంట్లో తలనొప్పికి మంచి మందుంది తెస్తాన్ అని లేచింది కాని చెయ్యి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ మందేమీ అక్కర్లేదు కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటే అదే పోతుంది చూడు రేపటికి ఈ పీజీలోని లెక్కలన్నీ చేసి చూపు కాపీ రాయి ఇంగ్లీష్ పాఠం చెప్పాను కదా ఇక నేను వెళ్తాను అని లేచి నిలబడ్డాడు తను ఈ వెళ్లటం పది నిమిషాల ముందైతే తను కాసేపు లలితక్కాయతో ఆడుకునేది కదా అని చిట్టి ఉంటుంది ఏమైతేనే చదువు ఆపటమే ఆ సమయంలో మంచిదిగా తోచింది తను మాట్లాడకుండా బయటపడ్డాడు వరండాలో కుర్చీలలో కూర్చొని రవణమ్మగారు లలిత బాతాఖాని వేస్తున్నారు తీరా అక్కడికి వచ్చాగ్గాని ఈ సంగతి తెలియలేదు లలిత వెళ్ళిపోయి ఉంటుందని తను పొరపడ్డాడు ఇక చేసేదీ లేక తలవంచుకుని అక్కడ ఎవరూ లేనట్లుగానే అటు చూడటం భయమైనట్లు చకచక వెళ్ళాడు గేటు తెరుచుకొని రోడ్డుమీద పెట్టాక గేటు వేసేందుకు వెనక్కు తిరగాల్సొచ్చింది ఎదురుగుండా కుర్చీలో లలిత పమిట చెరుగు వేలికి చుట్టుకుంటూ మెరిసే కళ్లతో తనవైపే చూస్తోంది ఆ చూపుల తీవ్రతకు భయపడి వేగంగా బరువుగా కాళ్ళీడ్చుకుంటూ రోడ్డుకు అడ్డంపడ్డాడు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు సాయంత్రం జరిగిన దృశ్యమంతా యథాతథంగా ప్రతి కదలికతోనూ సంభాషణలోని ప్రతి అక్షరంతోనూ అతని మనస్సులో తిరగసాగింది దానిమీద పరామర్శ ఎంతకూ లేదు తన రచనలు బాగుంటవని లలిత అన్నది మొహమాటానికన్నదో ఎగతాళిగా అన్నదో నిజంగానే అన్నదో ఎంత తర్కించుకున్నా అర్థం కాలేదు అసలు లలితను కాని తన క్లాసులో చదివే ఎవర్ని కాని కలుసుకోవటం లేదు ఒకప్పుడు లలిత తనను పలకరించినా తను దులుపుకోవటం ఆమెతో మాట్లాడకుండటంతో ఆమె ఈ విధంగా దొరికిన అవకాశాన్ని వృధా తన మీద కసితీర్చుకుంటుందేమో ఎంతగా ఆలోచించినా లలిత మాటల్లో కాఠిన్యం తనకు కనిపించలేదు ఎందుకనో కాని ఆమె అభిమానాన్నే చూపిందనే నమ్మకం కలిగింది ఆమె ఉద్దేశం ఏమిటో తనపట్ల ఆమె అభిప్రాయం ఏమిటో తను వచ్చేశాక ఆ ఇంట్లో తప్పక మారుమోగి ఉంటుంది దాని ఫలితాన్ని మర్నాడు సాయంత్రం తను తేలిగ్గా తెలుసుకోగలుగుతాడు ఒకవేళ ఇంటివారికి తన పట్ల దురభిప్రాయమే కలిగేట్లయితే రేపు ఒకటో తారీఖు కనుక తన జీతం ఎనిమిది రూపాయలు ఇచ్చి మాన్పిస్తారు అంతకన్నా వారేం చేయలేరు తన ఈ సంపాదన పోతుంది మరో ట్యూషన్ వెతుక్కోవాలి దొరక్కపోయినా ప్రమాదం లేదు సాయంత్రం కూడా రచనలు సాగిస్తే ఆ ఎనిమిది రూపాయలు గిట్టకపోవు కనుక ఇదో పెద్ద సమస్యగా తనకు తోచలేదు అప్పుడే లలితను రెండు కోర్కెలు కోరదామనుకున్నాడు ఒకటి తను రచయితన్న సంగతి ఎవరికీ చెప్పొద్దని రెండు తన జీవిత రహస్యాలు ఆమెకు తెలిసినంతవరకు హృదయంలోనే ఉంచుకోమని ఇవి చాలా అల్పమైన కోర్కెలే లలితలాంటి సహృదయ తనలాంటి ఈ ఈమాత్రం జాలి తలచగలదని నమ్మకం కాని ఆ సమయంలో అడగలేకపోయాడు మళ్లీ సమయం దొరుకుతుందనే నమ్మకం లేదు తనంతట తానుగా ఆమెను కాలేజీలో పలకరించలేడు ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించినా తను అచేతనుడవుతాడు మరేం చెయ్యాలో తోచలే అసలీమెకు తను కథలు రాస్తాడని ఎలా తెలిసిందో ప్రచ్ఛన్నంగా ఉండి ఈ మారుమూల నుంచి తనేదో సాహిత్య సేవ చేస్తున్నాడు ఒక్క సంపాదకులకు తప్ప తన సంగతి తన చిరునామా ఎవరికీ తెలియదు ఈమె ఎలా పట్టుకోగలిగిందో దీనికి సమాధానం ఆమె చెప్పాల్సిందేగాని తను ఎంత గింజుకున్నా తేల్చుకోలేడు అయినా ఈ లలితతో తనకు లెక్కేమిటి ఒక వ్యక్తిని గూర్చి అనేక అభిప్రాయాలు ప్రజల్లో ఉంటవి వాటన్నిటినీ తను పట్టించుకోలేదు ఇదివరకు వలనే ఈ ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టువలే అంటీ అంటకుండా జీవయాత్ర సాగిస్తే బాధ ఉండదు పోతే ఆ జరగబోయేది ప్రమాదంగానే తోచదు ఒకవేళ అది దుర్ఘటన అయినప్పటికీ దాన్ని జయించగల అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాడు కనుక భయపడాల్సిన పని లేదు ఇలా ధైర్యం చెప్పుకున్నాక మనశ్శాంతి లభించింది ఆతృత చాలా వరకు తగ్గించుకున్నాక ఏ తెల్లవారుజామును కాస్త కొనుకు పట్టింది